ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చినా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో రైతులు ఆగ్రహానికి గురై సూర్యాపేట జనగామ ప్రధాన జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ ఫణిగిరిలో ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్ర సిబ్బంది సకాలంలో కాంటాలు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చింది, నెల రోజులు గడుస్తున్నా అధికారులు ధాన్యాన్ని కాంటాలు వేయకుండా ఆపుతున్నారని అన్నారు. సకాలంలో కాంటాలు కాకపోవడంతో నెల రోజులుగా పనులు మానుకుని తీవ్ర ఎండలు కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు వాపోయారు. అలాగే స్థానిక హమాలీలు తమకు ఛార్జీలు ఇవ్వడం లేదని, ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకుని నాగారం సర్కిల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లింగం ఫణిగిరి చేరుకొని అధికారులతో మాట్లాడి కాంటాలు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో వారు ధర్నాను విరమించారు. ఒక రైతు కాడ రెండు డబ్బాలు అమాడీలు తీసుకుంటారు, ఒక డబ్బా అవి చీపర్ తీసుకుంటారు. మమ్మల్ని మా అన్యాయంగా దోస్తారు రైతుల మట్టుకు. అడిగితే అధికారులకు అని చెప్పిన మీరు అధికారులు వస్తలేరు, వాళ్ళు అడుగుతలేరు, అధికారులు ఎవరు అడుగుతలేరు. వాళ్ళకు అమానులు కొనుగోలు తాకడం పెట్టిండ్రు, కొనుగోలు టాటా నడవలేదు. ఇప్పుడు రైతులు వాళ్ళ ఇబ్బంది పడి రైతుల దగ్గర కూడా ఇష్టం వచ్చాడు బస్తాలు బస్తాలు పెట్టుకోవాలి, పెడుతుంది సార్ పెట్టుకొని అక్కడ ఆపుతుంది.